ప్రజా సంఘాల తెలంగాణ ఆకాంక్షతో ఉద్యమిస్తున్న తెలంగాణ ఐక్య కార్యచరణ కమిటీ సంఘాల బాధ్యులు రాష్ట్రం నలుమూలల నుండి రాష్ట్రం అంటే మనం కోరుతున్న తెలంగాణ సుప్రకు బలవుతూ ఇప్పుడు ప్రభుత్వంతో పాటు ములాఖాత్ అయి ఉండి ఎన్డీఏగా ఉన్న కాలంలో మూడు రాష్ట్రాలకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఈ దోస్తీ చెరిగిపోతుందనే భయంతోటి తెలంగాణ సందర్భాలు వచ్చినప్పుడల్లా తెలంగాణ కొరకు ఉద్యమించే మహిళలు ఆనాడు సాయుధ పోరాటం నుండి పోరాటం తోటి ఆనాడు తరిమి కొట్టడం జరిగింది తన పంట స్త్రీల పాత్రను విస్మరిస్తూ వస్తున్నది ఆ విస్మరణ నుండి బయటపడి అందరిని కలుపుకొని పనిచేయాల్సి ఉంది ఎందుకంటే నిజంగా ముక్కలు ముక్కలుగా చేసి పంచిపెట్టి ఊరంతా విసిరి పారేసి ఆమెను చాలా దారుణంగా హత్య చేసి భయపెట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది పెద్దగా ప్రధానమైన పాత్ర పోషించాల్సిన బాధ్యత ఇటు విద్యార్థులు చాలా తక్కువగా మా ఉద్యమంలో కనబడుతున్నారు ఆ విద్యార్థులకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తూ వాళ్లను ఇటు మహిళలను ఇటు మధ్యతరగతిలో వస్తున్న ఈ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ ప్రభావం వల్ల ఒక విద్యావంతుడైతే వెంటనే వేల రూపాయలు సంపాదించే ఉద్యోగం కొరకు లేదా విదేశాల్లోకి వెళ్ళడం కొరకు చేసే ప్రయత్నంగా కాకుండా ఇవాళ మన తెలంగాణ మనది కాకుండా పోతే మనకు జరిగే నష్టం ఏంటిది మన భావితరాలకు రేపు మనం ఏం మిగిల్చబోతున్నాం అనే దాన్ని వాళ్ళకు అవగాహన కలిగించడం ద్వారా రేపటి మన ప్రజాస్వామిక తెలంగాణ కొరకు ఏ రాజకీయ నాయకులో ఎవరో దయా దాక్షిణ్యంతో ఇచ్చేది కాకుండా మన ప్రజల